मरत सालम को बोल, बताओ कहाँ है गुरु भक्ति अंत पलिसिंद्रा मीको ఎక్కడ తచ్చారు వాడిని బావా ఆడు చచ్చాడు మొర్రు అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకు నువ్వు వెళ్ళి గొయ్యదేవి వాడి శవాన్ని చూస్తావు నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాటి పట్టుకొని లేచి నిలబడుద్ది అంత దొరద ఎందుకంట బావా నోర్బీరావు పద్మాష్ అంటే బావా ఆడు మన టైప్ కాదు మాట మీద నిలబడే మనిషి బతుకుంటే గింటే పిలవపైన వచ్చేస్తాడు వచ్చాడే అనుకు తననుకున్నది పూర్తి చేసుకొని వెళ్ళడు నేను కోరేది అదే నా చేతిలో చావడానికైనా వాడు రావాలి 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 అనుక బావా పైన తదాస్తు దేవతలు ఉంటారు తుసుకుని తదాస్తు అన్నారు అనుకో ఏయ్ ఏంటి మంచి ఉసారు కొన్నావంటి విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు ఏయ్ దువ్వా అబ్బులు నేను అడిగింది డబ్బులు కట్టు బే కట్టకపోతే బాడి పట్టాల మీద తేలుద్ది ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదండి ఈ జోక్లే చేస్తున్నాడురా కుమ్మండ్రిని కుమ్మితే ఊరుకుంటా మరి విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్ ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్ ఎప్పుడో పోయాడు అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం అచ్చా ఓసారి అటు చూడు ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి తీరికి చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను ఓకే సార్ మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్ ఎన్నిసార్లు చస్తాడురా వాడు ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా ఆ నిజంగా చచ్చిన నీ కేకలిని మళ్ళీ వస్తాడు ఒరే అత్తిలి కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి ఎస్కో లెఫ్ట్ లెగ్ విక్రమ్ రాతో దేవతలు ఎరా బావజీ నావే బెంగట్టుకున్నావట చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టి నేను చావటం ఏంట్రా కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏమేస్తాంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా రాయ్ నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరాదులో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది ఈ బావూజీని ఏం పీకలేవు ఈ ఊరికి నేను ఒక్కడే రౌడీని కరెక్ట్ నేను చెప్పేది అదే ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి వాడు పోలీసుడై ఉండాలి ఒరే బావూజీ ఇన్ని మాటలు ఎందుకు గాను రే నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో ప్రశ్న కూడా పిలుచుకో రేపు పొద్దున కరెక్ట్గా 9:00 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాల్లో పంచేస్తాను అందరూ చూస్తుండగానే రే ఏ పీక్కుంటావో పీక్కో నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ ఇక నీ బతుకంతా క్యా బోల్ రహా హై యే జింతా జింతా క్యా హోతా హై జింతా అంటే ఫేస్ తాతా అంటే లాఠీ చిత్తా అంటే పచ్చడి టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం బావ